నమస్కారం భారత్ 118 న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన ఉన్నత అధికారులు కామవరపుకోట వ్యాపార అధికారులు రైతు భరోసా అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు రైతు భరోసా కేంద్రంలో ఏవేమి సదుపాయాలు ఉన్నది వాటిని ఉపయోగించుకునే విధానం గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కామవరపుకోట వ్యాపార అధికారి పవన్ కుమార్ సెంట్రల్ టీమ్ మరియు వెర్రి శ్రీను ఈడుపుగంటి ప్రసాద్ దాసరి జాన్ రొద్దుటూరు సంజీవరావు తెనాలి యేసుపాదం కొండపల్లి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీలో పథకం వస్తుందంట 100 రోజులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వయసు ఉన్న యువతలు కావచ్చు యువతలు కావచ్చు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఏదో ఒకటి రైతులు పంటల విషయంలో కానీ పంటకి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా అన్ని కూడా దీని ద్వారా తెలుపుతున్నాడు ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటల దెబ్బతిన్నా దీని ద్వారా గుర్తించి పాప రైతు భరోసా కేంద్రం ద్వారా అందరికి అందుబడే విధంగా పంటల ఎక్కువగా నమోదు చేస్తున్నారండి Okay, let me. So, the farmers have expressed that through Raitu Bharosa Kendram and through the program that they are receiving the benefits what the government is giving them. There are certain issues with tenant farmers based on the land reform, land revenue which needs to be updated. నమస్కారమండి నా పేరు పవన్ కుమార్ మండల వ్యవసాయ అధికారి కామర్పుట ఈరోజు సెంట్రల్ టీం రావడం జరిగింది రైతు భరోసా కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది తడికెలపూడిలో వారు రైతుల్ని దగ్గర నుంచి అసలు రైతు భరోసా కేంద్రం ఎలా పనిచేస్తుంది రైతు భరోసా ద్వారా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎలా ఉపయోగపడుతున్నాయనేది రైతులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు రైతులు తెలియజేసింది ఏంటంటే కొన్ని చోట్ల రెవెన్యూ రికార్డ్స్ కొంచెం ఆన్లైన్ అవ్వకపోవడం వల్ల పొలం డబ్బులు పడలేదు 99% వరకు ఈ గ్రామంలో డబ్బులు పడడం జరిగింది 1% మాత్రమే మిగిలింది అది కూడా గ్రీవెన్స్ కింద ఇప్పుడున్న వ్యవసాయ శాఖ వాళ్ళు నోట్ చేస్తున్నారు మా ఆర్బీకేకి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు మా రైతు సమస్యలు తెలుసుకొని ఆర్బీకే అనేది ఏ రకంగా రన్ అవుతుంది ఏంటనే దాని మీద వివరాలన్నీ తెలుసుకున్నారు మీకు ఏమేమి కావాలని కూడా సమస్యలు అడిగారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నీ కూడా సమస్యలు ఏమీ లేవు సానుకూలంగానే ఉన్నాయని స్పందించాం అందరం కూడా రైతులు ఏ సమస్యలు కూడా ఏ విధంగా కావాలి ఏంటని సహకరిస్తామని అడిగారు ఇండస్ట్రీలు అయితే బాగుంటుంది ఏది ఉపాధి హామీ పథకంలో ఏ జాబులు ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీ అయితే బాగుంటుందని మేము సలహాలు సూచించాం